हाई अंडी नमस्ते वेलकम बैक टू चैनल नेनु मी कामाक्षी इवाल मन चैनल एंतो टेस्टीगा जांगरी रेसीपी एला तैयार चेसुकोवालने इप्पुडु वीडियो मनं चूसेद्दामंडी पैन क्रिस्पीगा लोपल सॉफ्ट एंतो टेस्टीगा उंडे ई जांगरी रेसीपी इप्पुडु मनं एला तैयार चेसुकोवालने चूसेद्दाम। मुंदुगा जांगरी रेसीपी कोसम ओक ग्लास मिनपप्पु तीसुकोनी अंदुलोकी कोंचंगा मनं बिय्यंनी याड चेसुकोवाली अंटे ओक ग्लास मिनपप्पुकी हाफ ग्लास कंटे तक्कुवगा बियम अनेदी याड चेसुकोवाली। वेसुकोनी ओकटी मूडु सार्लु शुभ्रंगा वाश चेसुकोनी ओक 5 गंटल पाटु नानबेट्टुकोवाली। इला 5 गंटल पाटु नानिन ई बियानी इप्पुडु मनं मिक्सी जार लोकी याड चेसुकोनी मेत्तगा ग्रैंड चेसुकुंदामु। मी दग्गर ग्रैंडर अवेलबल उंटे ग्रैंडर लो मेत्तगा रुब्बुकोंडी। नेनैते मिक्सी जार लोकी याड चेसुकोनी मेत्तगा ग्रैंड चेसुकुंटुन्नानु। इला मिनपप्पु अंता वेसेसुकुन्नां कदा ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ మనం వాటర్ అనేది యూస్ చేసుకోవాలండి, మరి జారుగా చేసుకోకండి। మనకి జాంగ్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసిన పిండిని చేతు బాగా మనం పుష్ చేసినట్లయితే ఫ్లఫీగా వస్తుందండి। నేనైతే ఇక్కడ విస్కర్ ని యూస్ చేస్తున్నాను। ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా బీట్ చేసుకున్నట్లయితే मन की पिंड अने साफ्ट वस्तु सो ई विधा ने चूपन विधा चयी डैरे सेप तिप्त यह विधा बाग फ्लफी वेट पिंड चूस मन कोई पिंड कलाकोनी वाटर की विधा पिंड वेस मन की पैकी तेलत उ अब मन की कंसस्टी अने करक्ट उ चूँगी विधा रावन सो चूसर कदा मन वडल की इला प्रिपेर चस्ता कदा विधा कनक वैसे मन की पर्फेक्ट वस्ताई पैन क्रिस्पी लोपल ज्यूसी अला वस्ताएन सो मनक पिंड करेक्ट उ इपड़ पिंड ने मन पैपिंग बैग वेवाली नेन पाल कवर की वेसे पिंड ने मोतम इंद वेवाली अंड नैन को फुट कलर पिंड ऐडे कवर की वेकना चिना क्लीपने मिस्टी इप्ड मन शुगर सिरप प्रिपेर चुस्म దాని కోసం స్టవ్ అండ్ pan పెట్టుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి, 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ షుగర్ ని బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। మనకి తీగ పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జాంగ్రీకి జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది। కాస్త గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది। ఈ విధంగా షుగర్ ని బాగా మెల్ట్ చేసుకోవాలి। షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడిందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। మీ దగ్గర ఎసెన్స్ అవైలబుల్ ఉంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు। సో ఈ పాకంలో కూడా కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని ఈ పాకం ని మనం పక్కన పెట్టేసుకుందాము। సో పాకం అయితే మనకి థిక్ గా ఉంది, సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుందండి। ఇలా చేతితో టచ్ చేసి మీరు జస్ట్ ఈ విధంగా చూసినట్లయితే కొంచెం జిడ్డుగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది। సో షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి। ఇది పక్క బన్నల్లోకి పెట్టేసుకొని నేనైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టాను। ఇప్పుడు జాంగ్రీలని వేయించుకునే దాని కోసం వేరొక pan పెట్టేసుకుంటున్నాను। తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త మీడియం హీట్ వచ్చిన తర్వాత జాంగ్రీలు అనేవి మనం వేసుకోవాలండి। లో హీట్ లో ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే జాంగ్రీలు విడిపోతాయి, అదే విధంగా హై హీట్ లో ఉన్నప్పుడు వేసుకుంటే పైకి తొందరగా వేగినట్లయితాయి, మనము అందులోకి పాకంలోకి వేయగానే మెత్తగా విధంగా అయిపోతాయి అన్నమాట। సో మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఈ విధంగా జాంగ్రీలు అనేది వేసుకోవాలండి। జాంగ్రీలు మనకి ఫ్లేవర్ డిజైన్ లో ఉంటాయి కాబట్టి నేనేం అంత ప్రొఫెషనల్ కాదు, బట్ ట్రై చేశాను ఈ విధంగా ఫ్లేవర్ షేప్ లో వచ్చేటట్టుగా మనము జాంగ్రీలు అనేవి వేసుకోవాలి నూనెలోకి। అండ్ ఇందాక పాల కవర్ తీసుకున్నాను కదండి, ఆ పాల కవర్ లో నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు పిండిలోకి, అందుకని ఆ పాల కవర్ లో నుంచి తీసిన పిండిలో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఈ పైపింగ్ బ్యాగ్ లోకి నేను తీసేసుకుంటున్నానండి పిండిని। సో ఆ క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఇక్కడ చెప్తున్నాను। తర్వాత ఇలా జాంగ్రీలన్నీ నూనెలోకి వేసి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి। సో కాస్త క్రిస్పీగా వేయించుకున్న తర్వాత మనకు అర్థమైపోతుందండి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది। సో ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిల్ని పాకంలోకి డిప్ చేసుకోవాలి। సో చూడండి ఇవి చక్కగా వేగిపోయాయి కదా,
వీటినన్నింటినీ పాకంలోకి వేసుకొని రెండు వైపులా ఈ విధంగా పాకాన్ని బాగా పట్టించి 2 మినిట్స్ నుంచి తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు పాకంలో ఉంచినా కూడా మెత్తబడిపోతాయండి. జస్ట్ 2 మినిట్స్ ఉంచేసి ఈ పాకం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తీసేసేయండి. చాలా టేస్టీగా ఉండే జాంగ్రీ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.